ఇప్పుడు కూడా మంచి ట్రెండింగ్ సాంగ్ అయితే తీసుకున్నా చాలా మంది ట్రెండింగ్ సాంగ్తో చేయండి లిరికల్ అయినా ఏదైనా ఓకే కానీ ట్రెండింగ్ సాంగ్ ఓకే ఇప్పుడు మీకు చూపిస్తాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది నేను స్టార్టింగ్లో ప్లాన్ చేసేటప్పుడు ఓన్లీ లిరికల్ చేద్దామని అనుకున్నా కానీ బోరింగ్గా ఉంటుంది స్టార్టింగ్లో ఏదైనా సంథింగ్ పెడదామని అనుకుని ఈ ఇలా యానిమేషన్ అయితే పెట్టాను డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ రావచ్చు అని అనిపిస్తుంది నాకు నచ్చితే చాలా హ్యాపీ నచ్చకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తాను మీ నుంచి ఆశించేది ఒకటే ఒకటి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఏం ఏం వీడియో కావాలనేది కూడా డెఫినెట్లీ అయితే కామెంట్ అయితే చేయండి మీరు ఒకసారి ఒకసారి కామెంట్ చేసేయండి ఓకే ఓకే ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా దానికంటే ముందు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా ఇంతకుముందు అయితే ఈ ఫాంట్ అయితే యూజ్ చేయలేదు ఇప్పుడే యూజ్ చేసినాం కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేసి రౌండ్ చేసుకోండి ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు స్టార్టింగ్లో గ్రూప్స్ ఉంటుంది టెక్స్ట్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆ గ్రూప్స్ అనేది ఆటోమేటిక్గా ముందలకి వచ్చేస్తుంది ఇక్కడ చూడండి గ్రూప్ అనేది ముందలకి వచ్చేసింది ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి ఇంతకుముందు ముందు చేసిన వీడియో ఓకే ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనకైతే కింద ప్లస్ సగం మీడియాలోకి వెళ్ళి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి చెప్తాను ఈ షేప్ కిందికి తీసుకురండి టోటల్ డౌన్లో ఈ ఫోటోని ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి ఇలా ఇప్పుడు మనం మన ఫోటో రెండు ఫింగర్ తోటి సైజ్ తక్కువ చేసుకోండి లేకపోతే మూవ్ టాన్సర్లకి వెళ్ళి మీరు జరుపుకోవచ్చు ఇలా ఓకే ఇదైతే ఫస్ట్ సెకండ్ సెలెక్ట్ చేద్దాం మూ అంటాన్స్లోకి వెళ్దాం సారీ ఫోటోస్ యాడ్ చేద్దాం సెకండ్ గ్రూప్లో ఫోటో సెలెక్ట్ చేసి దాని కిందకైతే తీసుకొచ్చి ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం బాగా అయితే సెట్ అవుతుంది ఇలా ఓకే చూండి బాగా అనిపిస్తుంది రెండు అయితే బాగా సెట్ అయింది ఒకసారి బ్యాక్ వద్దాం చూద్దాం నైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నార్మల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు కపుల్కి చాలా బాగా సెట్ అవుతుందేమో అని అనిపిస్తుంది డెఫినెట్లీ ఎవరైనా కామన్ పర్సన్ అసలు ఏం ఎడిటింగ్ రాకున్నా అలర్ట్ మోషన్లో మీరు లాగిన్ చేసుకుంటే సరిపోతుంది మీ ఎడిటింగ్ ఈ ప్రాజెక్ట్ ఇస్తాం కాబట్టి దాని నుంచి మీరు యూజ్ చేసుకుంటే చాలా చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది మీరు ఫాంట్ ఇంపోజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఫాంట్ సెలెక్ట్ చేసి కస్టమ్ ఫాంట్లోకి వెళ్ళి అలర్ట్ మోషన్లో చాలా రకాల ఫాంట్స్ ఉంటుంది హాల్లోకి వెళ్తే ఇక్కడ మనకు హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అయితే ఉంటుంది ఇందులో మీరు ఏదైనా ఒకటి తీసుకోండి చాలా మంచి మంచి ఫాంట్స్ ఉంటుంది వెతికితే చాలా మంచిగా దొరుకుతుంది మీరు వెతికి మంచిది కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఫాంట్ మనకు ఇబ్బంది పెడితే ఓకే ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేద్దాం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ ఫోటోని చేంజ్ చేసేద్దాం ఇలా కానీ ఇక్కడ మనకు చూసుకుంటే టూ ఫొటోస్ మాత్రమే ఉంటుంది ఈ రెండు ఫొటోస్ని కాపీ చేస్తున్నా చేంజ్ చేసి కాపీ చేసి మళ్ళీ ఇక్కడ గ్రూప్లో వచ్చి మళ్ళీ బీట్ మా దగ్గర వచ్చి పేస్ చేసి రెండు ఫోటోని కిందికి తీసుకురండి ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చి పే చేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో ఉంటుంది దాన్ని కూడా చేంజ్ చేసి ਵੀਡੀਓ ਨੂੰ ਐਕਸਪੋਰਟ ਕਰ ਸਕੋਗੇ ਜੈ ਜੀ